రైటిక కాళేశ్వరం ప్రాజెక్టులోని మరో బ్యారేజీ వైఫల్యంపై నిర్మాణ సంస్థ చేతులెత్తేసింది. డిజైన్ లోపం వల్లే అన్నారం బ్యారేజీ ప్రమాదంలో పడిందని, దీనికి తాము ఎంతమాత్రం బాధ్యులం కాదని ఆఫ్కాన్స్ విజేత పీఈఎస్ జాయింట్ వెంచర్ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఇటీవల లేఖ కూడా రాసింది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి తాము కారణం కాదని, మరమ్మత్తులు పునరుద్ధరణ చేపట్టాలంటే మళ్లీ ఒప్పందం చేసుకోవాల్సిందేనంటూ నిర్మాణ సంస్థ ఎలాంటి తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఇక మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా అన్నారం సుందిళ్ల బ్యారేజీలో భారీగా సిపేజీలు బయటపడ్డాయి. అన్నారం బ్యారేజీ నిర్మాణం 2016 జూన్లో చేపట్టగా 2019 పనులు పూర్తయ్యాయి. ఆ డిఫెక్ట్ లయబిలిటీ కాలం 2021 డిసెంబర్లో పూర్తయింది. అయితే వరద ప్రవాహంతో బ్యారేజీ దిగువ భాగంలో రంధ్రాలు కూడా ఏర్పడ్డాయని, ఆ ఫైల్స్ ని ఇక సింకేట్ ఫైల్స్ కు మధ్య గ్యాప్ ఏర్పడిందని, ఇది అత్యంత ప్రమాదకరమైందని నిర్మాణ సంస్థ కూడా గుర్తు చేసింది. దీనివల్ల భారీగా సిపేజీ ఏర్పడిందని కూడా నివేదించింది. బ్యారేజీని కాపాడుకోవాలంటే తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంది. అన్నారం బ్యారేజీ రక్షణ కోసం రెండు రకాల చర్యలను జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది అని, ఇందులో ఒకటి వానాకాలంలోపు చేపట్టాల్సింది కాగా మరొకటి శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలి అని తెలియజేసింది. ఇక బ్యారేజీ తీవ్రంగా దెబ్బతిన్నందున మోడల్ స్టడీస్ ఆధారంగా శాశ్వత మరమ్మతులే పరిష్కారమని నిర్మాణ సంస్థ నివేదించింది. దీనికోసం బ్యారేజీని ఖాళీ చేయాలని కోరినా చేయలేదు అని గుర్తు చేసింది. బ్యారేజీ రక్షణ కోసం డిజైన్ డ్రాయింగ్ అందిస్తే వాటి ఆధారంగానే రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది అని తేల్చి చెప్పింది. తక్షణమే బ్యారేజీని ఖాళీ చేయాలని, ఆ తర్వాత మరమ్మతులు పునరుద్దరణ పనులు చేపట్టేదాకా అన్ని గేట్లను తెరిచి వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదిలిపెట్టాలి అని పేర్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల డిజైన్లలో లోపాలు నిర్మాణ వైఫల్యాలపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విచారణ మళ్లీ మొదలుపెట్టింది. ఇందుకోసం నిన్న హైదరాబాద్ కు చేరుకున్న చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి దాకా జలసౌధలో అధికారులను వివిధ అంశాలపై ప్రశ్నించింది. కాళేశ్వరం లింక్ 1 లో మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లతో పాటు ఆ ఈఎన్సీగా పనిచేసి ఇటీవలే రాజీనామా చేసిన సి మురళీధర్రావును కమిటీ విచారించింది. ప్రధానంగా ఈఎన్సీ విభాగంలో పనిచేసిన అధికారులతో పాటు ప్రాజెక్టు ప్లానింగ్, హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్, డిపిఆర్ల తయారీ విభాగం అధికారులను ఆరా తీసింది. వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డలో జరిగినటువంటి ఇష్యూస్ పైన కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. డిసెంబర్ 29వ తేదీన మంత్రుల బృందం ప్రత్యేకంగా మేడిగడ్డను విజిట్ చేసింది. మేడిగడ్డను విజిట్ చేసి మేడిగడ్డలో నెలకొన్నటువంటి ఇబ్బందులన్నింటినీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమాజానికి చూపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఫిబ్రవరి 12వ తేదీన మరొకసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నేరుగా బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా ఇతర ప్రత్యక్ష పార్టీలకు సవాళ్లు విసిరారు, ఆహ్వానించారు. మేడిగడ్డ టూర్ కి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం చేసింది, అక్కడ రావాల్సిందిగా కోరారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నుంచి ఇలాంటి స్పందన రాకపోవడంతో గతంలోనే విజిలెన్స్ కమిటీ విచారణకు ఆదేశించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ లోపాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేశారు. విజిలెన్స్ కమిటీ విచారణ జరుగుతుండగానే ఇండియా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి వివరాలు సేకరించాల్సిందిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సో దానిలో భాగంగా నిన్న ఇవాళ రేరు దాదాపు 3 రోజుల పాటు మరోసారి రాష్ట్రంలో వాళ్ళు పర్యటించున్నారు. ఈ బ్యారేజీల డిజైన్లు, అదేవిధంగా ఆమోదానికి ప్రామాణికము, లైట్ హైదరాబాద్ తదితర అంశాలపై కూడా మరోసారి వివరాలు సేకరించారు.